తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు, అడ్వకేట్ జనరల్తో సీఎం చర్చిస్తున్నారు. కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టుకు ఇవ్వాల్సిన రిపోర్టుపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శారదని అడిగి తెలుసుకుందాం. శారది, కేసీఆర్ సమీక్షపై అప్డేట్స్ అండి. శ్రీనివాస్, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం మరికాసేపట్లో కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో నిన్న హైకోర్టు ప్రభుత్వ బకాయిలకు సంబంధించి ప్రశ్నించింది, అలాగే అడ్వకేట్ జనరల్ ను దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. బకాయిలు ఇవ్వాల్సి ఉంది కదా, అలాగే ఇంకా 47 కోట్లు ఇవ్వలేరా అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాలకు సంబంధించి బకాయిలు ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఇవ్వాలి, ప్రభుత్వ బకాయిలు ఏంటివి, ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి ఏంటిది, వాస్తవంగా ఉన్నటువంటి ఏంటిది అనేటువంటి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. దాంతోపాటు ఈడీల కమిటీ నివేదికను సమర్పించింది, ఈ నివేదికను కూడా కోర్టుకు ఇవ్వలేదనేది తప్పట్టింది. ఈ రెండు అంశాలకు సంబంధించే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష నిర్వహించి కోర్టుకు ఏం చెప్పాలి, ఏ రకమైన నివేదిక ఇవ్వాలనే దాని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోర్టులో చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈడీల కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు అది అంతర్గతమైన నివేదిక, కార్మికులతో ఏం చర్చించాలనే దాని మీద ఆ కోసం నియమించినటువంటి తాత్కాలిక ఈడీ కమిటీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును పై పరిశీలించి దానికి ఆధారంగా చర్చించాం తప్ప ఇదేమి మరో రకమైన కమిటీ కాదు, అధికారికమైన కమిటీ కాదు, అంతర్గత కమిటీ అని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ ఏ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది, ప్రభుత్వం కూడా అదే దృష్టితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు, అలాగే జిహెచ్ఎంసీ కూడా ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరుగుతున్న సమాచారం. ఈ రెండు అంశాలపై సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆ బకాయిలకు సంబంధించి ఏం చెప్పాలనే దానిని కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అటు అడ్వకేట్ జనరల్ కూడా వీటిలో పాల్గొన్నారు కాబట్టి ఆయనకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా కోర్టులో సమాధానం ఇవ్వాలని భావిస్తా ఉన్నారు. అయితే బకాయిలకు సంబంధించి ప్రభుత్వం యొక్క అభిప్రాయం కాస్త భిన్నంగా ఉంది. ఆ బకాయిలు అనేటువంటివి కేవలం కాగితాల మీదనే ఉంటుంది, అది ప్రభుత్వానికి ఇచ్చేటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు లేదా జిఎస్టీ పన్నుకు సంబంధించి కావచ్చు, అవన్నీ దాంట్లో అడ్జస్టబుల్ బుక్ అడ్జస్ట్ చేసేటువంటి అమౌంట్ తప్ప ఇది వాస్తవంగా ఇచ్చేటువంటి అమౌంట్ కాదు. ఏదైతే పాసులకు రాయితీల రూపంలో ఇచ్చేటువంటి అమౌంట్ ను ప్రభుత్వం బుక్కుల్లో అడ్జస్ట్ చేసుకుంటుంది, బుక్ అడ్జస్ట్మెంట్ అంటాం టెక్నికల్ గా, దాన్ని చూడాలి తప్ప ఇది స్పష్టంగా ఇచ్చేటువంటి నగదు ఆదాయం కాదు, నగదు డబ్బు కాదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ దీనికి సంబంధించే సుదీర్ఘంగా దాదాపు 2 గంటలుగా ముఖ్యమంత్రి సమక్షంలో ఆర్టీసీ వర్గాలు అలాగే అడ్వకేట్ జనరల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు, మంత్రి కూడా పాల్గొన్నారు. దీనిపై దీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఇది మరి కాసేపట్లో ముగిసేటువంటి అవకాశం ఉంది. 2:30 కోర్టుకు దీనిపై ప్రభుత్వం కూడా అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ నివేదిక సమర్పించబోతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.